ఈరోజు మనం సిరీ ట్రావెల్స్కి సంబంధించిన ఏసీ స్లీపర్ బస్ గురించి తెలుసుకుందాం అండి. ఇది హైదరాబాద్ నుంచి కాకినాడ అయితే నేను వచ్చాను. ఈవినింగ్ త్వరగా బయలుదేరే బస్సుల్లో ఇది ఒకటి అండి. సాయంత్రం 5:30 కోకట్పల్లిలో బయలుదేరుతుంది. కాకపోతే వెళ్ళేటప్పటికీ ఎంత టైం అవుతుందో తెలియదు ఎగ్జాక్ట్గా, అదేంటో చూద్దాం. ఈసారి సీట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. పైన అప్పర్ బెర్త్ ఒక సైడ్ ఒకటి, ఒక సైడ్ రెండు, అట్లా ఉన్నాయి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. హ్యామర్ కూడా ఇచ్చారు పక్కన. అట్లాగే అక్కడ ఏసీ షీల్డ్స్ నీట్గా అయితే ఉంది. ఎవరో పాసింజర్ వచ్చేటప్పటికి లేట్ అయిందని చెప్పి 6:30 అయిపోయిందండి బస్సు వచ్చేటప్పటికి మాకు ఇక్కడికి. అబ్బాయి కాకినాడ ఎన్నింటికి వెళ్ళి? కాకినాడ కాకినాడ మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళి? ట్రాఫిక్ పట్టండి. ఓకే ఒక క్యాబ్ మీకు ట్రాఫిక్ తీరుగా ఉందనుకోండి, మాకు కొంచెం మంచి కూర్చోండి. బస్సు మొత్తం ఎక్కువ బ్లూ లైట్స్ ఉండటంతో అంతా బ్లూ బ్లూగా అయితే ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను అప్పర్ బెర్త్ తీసుకున్నానండి. అప్పర్ బెర్త్లో చాలా ఇబ్బందిగా ఉంది కూర్చోవడం అయితే. నాకైతే అక్కడ పడుకుని అయితే ట్రావెల్ చేస్తే కానీ కూర్చోవడానికి రూఫ్ అయితే తగులుతూ ఉంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నది ఎప్పుడైనా లోయర్ బెర్త్ తీసుకోండి, కానీ నా సలహా మేరకు అప్పర్ బెర్త్ వద్దండి. ఎందుకంటే లాంగ్ బసెస్ కొంచెం ఇది గుంతలో పడినా కానీ ఏదో పడిపోయినట్లు అనిపిస్తుంది మనకి. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా భయం వేసింది ఒక్కో చోట. అప్పర్ బెర్త్లో ఇంకోటి ఏంటంటే పైనుంచి వ్యూ అయితే చూసుకోవడానికి చాలా బాగుంటుంది, చక్కగా నీట్గా కనిపిస్తుంటాయి అన్నీ. హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా కానీ ఈ ట్రాఫిక్ మనకి రోజు రోజు పెరుగుతూనే ఉందండి. చాలా బీభత్సమైన ట్రాఫిక్ అయిపోతుంది హైదరాబాద్లో అయితే. ఇక టికెట్ విషయానికి వస్తే నాకు 16.5 రూపాయలు పడిందండి ఏసీ స్లీపర్ అప్పర్ బెర్త్కి. నైట్ సూర్యాపేట దగ్గరలో అయితే ఒక చోట స్టాప్ ఉందంతే. తెల్లారి లే చూసేటప్పుడు మండపేటలో ఉన్నాము, మండపేట బస్ స్టాండ్కి వచ్చేసామండి. డ్రైవర్ చెప్పింది కరెక్ట్ అండి, పల్లెటూరులో బీభత్సమైన మంచు అయితే ఉంటుంది. చూసారు కదా ఇదిలో చూడండి మంచు ఎలా ఉందో. మనకి 7:30కి కాకినాడ జగన్నాథపురం ఘాటి సెంటర్కి అయితే వచ్చిందండి. ఫస్ట్ బయలుదేరిన బస్సు అదే ఈవినింగ్ 5:30కి. కానీ లేట్గా వచ్చే బస్సు కూడా ఇదేనేమో అనుకుంటున్నాను. అయితే నాకైతే అంత డ్రైవింగ్ అని నచ్చలేదు. బస్సుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా లగేజ్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆపడం మూలన చాలా లేట్ హైదరాబాద్లోనే అయిపోయిందండి. నాకు తెలిసి ఈ బస్సు అయితే ప్రిఫర్ చేయని అవసరం లేదు. ఎందుకంటే 5:30కి బయలుదేరింది, తెల్లారి వచ్చేటప్పటికి నేను దిగే పాయింట్కి వచ్చేటప్పటికి 8 అయిపోయింది. కాకినాడలో 6:30 రావాల్సింది, 8 అయింది. అది సంగతి. నేనైతే చెప్తున్నా అప్పర్ బెర్త్ తీసుకోవద్దు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ, మామూలుగా 300 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు మిగతా ట్రావెల్స్తో పోల్చుకుంటే. అది సంగతి, విషయం అయితే అర్థమై ఉంటుంది కదా.